మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఇది ఉగాది పచ్చళ్లాగా ఈరోజు కనపడతా ఉంది. అంటే కొంత మోదం, కొంత ఖేదం ఈరోజున్న పరిస్థితి వాస్తవంగా అందరూ కూడా అది భావిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వం, ముఖ్యంగా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి, ఈరోజు రాష్ట్రం కుదేలైపోయింది అన్ని రంగాల్లో. విద్య, ఉపాధి, ఆరోగ్య సమస్యలు, లేకపోతే మౌలిక వస్తువులు, ఏ తీసుకోండి, కుదేలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒకవైపున కనపడతా ఉంది. రెండో వైపున రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా ఉద్యోగాలు సంపాదించి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, అంటే లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లే కాకపోయినప్పటికీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా గతంలో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇందులో కొంతమంది వారికి తాబేదారులుగా, అంటే కాసిం రజ్వీ సైన్యం, ఏ విధంగా అయితే నైజాం సర్కార్లో కాసిం రజ్వీ సైన్యం, ప్రజలకి ఏ హక్కులు లేవు, పాలకుడికి మాత్రమే, ప్రభువుకు మాత్రమే హక్కులు, ఆ ప్రభు యొక్క సైన్యం ఏమైనా చేయొచ్చు అనేటువంటి రీతిలో చేసిందో, వారి యొక్క దుర్మార్గాలకి, దురాగతాలకి బలైనటువంటి ప్రజానీకం, ఆ తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా, రకరకాల ప్రజలు, ప్రజలందరూ కూడా ఎప్పుడైతే అధికార యంత్రాంగం, అధికార గణం తప్పుదారి పట్టిందో మొత్తం వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడింది. వ్యవస్థ నిర్వీర్యమైపోయి సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపైన రెడ్ బుక్ కూడా ఆ రోజు లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ని ఒకదాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ రెడ్ బుక్లో వీళ్ళందరినీ నమోదు చేయటం, ఎవరైతే ఈ ప్రజా కంటకులుగా మారారో, ఈ సామాజిక విధ్వంసానికి పాల్పడ్డారో వీళ్ళందరి పైన చర్యలు ఉంటాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో ఇక్కడ అచ్చంగా అధికారులపైనే కాదు, రాజకీయ నాయకులు కూడా కొంతమంది, మొత్తంగా నేను చాలా సందర్భాల్లో పదే పదే చెప్పాను, ఈ రాష్ట్రంలో వైసీపీకి, తెలుగుదేశానికి జరిగిన ఘర్షణలు చాలా తక్కువ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైన్యంగా వ్యవహరించిన పోలీసుల యొక్క దుర్మార్గంతో తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ పైన నిర్బంధం, అణిచివేత, ఈ దురాగతాలన్నీ కూడా ప్రజలపైన జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకని కొద్దిమంది రాజకీయ నాయకులు, పెద్దిరెడ్డి లాంటి వారు, లేకపోతే ఇలాంటి దుర్మార్గాలను ప్రోత్సహిస్తూ వచ్చిన కొడాల నాని, వల్లభనేని వంశీ, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు, ఇలా కొద్దిమందినే ఏళ్ల మీద లెక్కెట్టొచ్చు రాజకీయాల్లో. అధికార యంత్రాంగంలోనే ముఖ్యంగా ఇలాంటి వారందరూ కూడా ఉన్నారు. ఇది ప్రజలందరి గమనంలో ఉంది. గతంలో కన్నా భిన్నంగా ఈరోజు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ గమనించినటువంటి దారిలో ఈ అధికారులందరూ, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు చెప్పారు మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చాలా క్లియర్గా, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకి అనుచరులని పేరే కానీ వాస్తవానికి అది బినామీలు. పెద్దిరెడ్డి సామ్రాజ్యంలో పెద్దిరెడ్డి సామ్రాజ్యంలో అనుచరులు లేరు. జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డికి అనుచరులు ఉండరు, బానిసలే ఉంటారు, బానిసలు మాత్రమే ఉంటారు. అది వాళ్ళ మనస్తత్వం, మానసిక స్థితి. అందుకని బానిసల పేరుతోటి ఏదైతే ఇది రెగ్యులైజ్ చేసుకోవడం జరిగిందో, సెటిల్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ తరతరాలుగా, కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి విషయం ఏదైతే మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇది నేను మీరు చెప్పినప్పుడు చూశాను. దీంట్లో ఈ కలెక్టర్గా, ఈరోజు తిరుపతి కలెక్టర్గా వచ్చినటువంటి వెంకటేశ్వర్ గారు ఆ రోజు జేసీగా ఉండి చేయటం, అధికారం వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది మరీ కూడా లెక్కలేనితనం. ఈ దుర్మార్గానికి ఖచ్చితంగా కూడా శిక్ష పడే తీరుతుంది. ఇది ఈ రోజుకి ఈరోజు కొన్ని విషయాలు బయటికి కనపడకపోవచ్చు. చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎలా తీసుకోబోతున్నారు ఏంటి అనేది. ఇప్పుడు రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన అంటే ఇప్పుడు పాలనలో మార్పు చూశారు ప్రజలు. ఒక పక్కన నేను చెప్పాను కదా, ఒక పక్కన మోదం, ఒక పక్కన ఖేదం. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, అన్ని అంశాల్లో కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మౌలిక వసతులపైన, నీటిపారుదల రంగం పైన, ఈరోజు ఏదైతే రోడ్లు గుంతలబడి ఉన్నాయో వాటిని ప్రైమరీగా వాటిని పూర్తి కార్యక్రమం పైన, ఈ మౌలిక వసతుల కల్పనకు సంబంధించింది. రెండోది పోలవరం, ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి. ఈ పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేపండేది. ఇందులో అవినీతి ఎంత జరిగింది అనేది పక్కన పెడితే అది చాలా స్వల్పం. కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర ప్రజానీకం నష్టపోయినటువంటి శాతం చాలా ఎక్కువగా ఉంది, ఎన్నో వందల రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని దీనిపైన కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయి. రెడ్ బుక్లో, హెడ్లైన్స్లో,
మొదటి పేరుగా పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ తాబేదారులు లేదా అధికార గణంలో ఈ పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి రాష్ట్ర విధ్వంసంలో పాల్గొన్నారు. వీళ్ళందరి యొక్క చిట్టాలు బయటికి తీయడం జరుగుతుంటుంది. కాకపోతే పార్టీ శ్రేణుల్ని ప్రజానీకానికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజుకి ఈ రోజే ఏదో కొన్ని అంటే వైసీపీ చేసినట్టు చంద్రబాబు గారు చేయరండి, ఆయన స్కూల్ వేరు, అది కక్ష సాధింపు ఉండదు, బట్ చట్ట ప్రకారం ఉంటుంది, చట్ట ప్రకారం చేయాలి.